ईडी విచారణకు అన్ని విధాలా సహకరిస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత. అసలు ఈడీ విచారణ ఎలా జరగబోతుందనే దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల ఢిల్లీ నుంచి అందిస్తారు. రమేష్, అయితే ఈడీ విచారణకు తాను హాజరు కాబోతున్నట్లుగా కవిత ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి లీగల్ గా తాను ఎదుర్కోబోతున్నాను, ఇది ఒక పొలిటికల్ సవాల్ మాత్రమే, పొలిటికల్ విచారణ మాత్రమే అని పేర్కొని జరిగింది. అయితే ఇప్పటికే రామచంద్ర పిల్ల కావచ్చు, సమీర్ మహేందర్ కావచ్చు, గోరంట్ల బుచ్చిబాబు కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి ఇప్పటికే స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ లో భాగంగా సౌత్ లాబీని మొత్తం కవితనే మెయింటైన్ చేస్తున్నారు, ఆ కవితనే పూర్తిగా దీని వెనుకాల ఉన్నారు. అయితే రామచంద్ర పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ఇదే విషయం ప్రస్తావించారు. కాబట్టి ఈ విషయాలకు సంబంధించిన పూర్తిగా కులంకుశంగా విచారించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే దీంట్లో రామచంద్ర పిల్లే రిమాండ్ రిపోర్ట్ లో చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే కవిత ఏదైతే రామచంద్ర పిల్లే సంబంధించిన కంపెనీలో బినామీగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అయితే ఈడీ ఇప్పటికో 3 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఆ చార్జ్ షీట్లలో కూడా ప్రధానంగా ఒకటే విషయం ప్రస్తావించింది, సౌత్ లాబీకి మొత్తం కూడా బ్యాక్ ఎండ్ కవితనే ఉందని చెప్పి పేర్కొన్నారు. అయితే ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని బేకరీ ప్రారంభించారా? అయితే మీ కేకులని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. ఈ సౌత్ లాబ్ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏంటి అసలు సౌత్ లాబ్ వెనకాల యాక్టివేట్ చేయండి, దీన్ని ఎవరు నడిపించారన్న విషయంగా పూర్తిగా తెలుసుకునేందుకంటే ఇప్పటిదాకా ఎవరైతే కనిపించిన స్టేట్మెంట్ లో రామచంద్ర పిల్ల కావచ్చు, లేకుంటే బుచ్చిబాబు కావచ్చు, లేకుంటే శరిచంద్ర రెడ్డి కావచ్చు, మాగంటి రఘు కావచ్చు, లేకుంటే రామచంద్ర పిల్ల కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ స్టేట్మెంట్లకు అనుగుణంగా దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారం కవితను విచారించబోతున్నారు. దీంట్లో కవితను విచారిస్తారు. కవిత ఇప్పటికే ఎవిడెన్స్ ఏదైతే ఢిల్లీ నుంచి అదే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వీళ్ళు ప్రత్యేకమైన ఫ్లైట్ లో రావడం కావచ్చు, లేకుంటే ఆ ఢిల్లీలోని ఒక స్టార్ హోటల్లో స్టే చేయడం కావచ్చు, అక్కడ నుంచి తర్వాత స్టే చేయడం కావచ్చు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, హవాలా మార్గంలో డబ్బులు రావడం కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్క ఎవిడెన్స్ కావచ్చు, లేకుంటే సీసీ ఫుటేజ్ కావచ్చు, మనీ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, వీటి ప్రతి అంశంలో కూడా అటు కవితను కూడా విచారించి పూర్తి ఆధారాలు సేకరించబోతున్నారు. అయితే తాను ఏదైతే ఇంటి దగ్గర నన్ను విచారించాలని చెప్పి కవిత చేసిన రిక్వెస్ట్ ని ఈడీ అధికారులు తోసిపుచ్చారు. ఎందుకంటే ఈ కేసులో ఏదో 50 క్లాస్ 2 ప్రకారం పిఎంఎల్ఏ సెక్షన్ 50 క్లాస్ 2 ప్రకారం ఎవరైతే నోటీసులు అందుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా విచారణ అధికారులు ఎదుట హాజరయ్యి వాళ్ళని వివరించుకోవాల్సి ఉంటుంది. అయితే అదే ప్రకారం ఈడీ అధికారులు కూడా ఏదైతే ఈడీ ఎదుట వచ్చి విచారణ ఎదుర్కోవాలని చెప్పడం జరిగింది. అయితే ఈడీ అధికారులు ఎల్లుండి కవితను విచారించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఎవరెవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో, స్టేట్మెంట్ లో ఇచ్చిన ఆధారాలు కావచ్చు, అధికారులు సేకరించిన ఆధారాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తమ దగ్గర పెట్టుకుని విచారించబోతున్నారు. సంతోష్, ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని బేకరీ ప్రారంభించారా? అయితే మీ కేకులని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.